హాయ్ వివర్స్ వెల్కమ్ టు శ్రీను పీఈటి క్రియేషన్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మరి తెలంగాణ పీసీఎట్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది పీసెట్లో సో మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి అందులో భాగంగా హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో వచ్చేసి హై హైజంప్కి సంబంధించినటువంటి మరి ఈరోజు ఆ పర్ఫార్మెన్స్ అంటే మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి మరి ఎంత స్కోర్ వస్తుంది అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట స్కిప్ అయితే చేయద్దాన్ని చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వచ్చింది ఎందుకంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అంతేకాకుండా నాకు ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది దాన్ని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టైక్ క్రియేషన్ మరి ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి టీఎస్ పీసెట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్ నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ హై మెన్ను హైజంప్కి సంబంధించినటువంటి నామ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఆ నామ్స్ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి మరి స్కోర్ ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో అది ఒకసారి గమనించినట్లయితే టూ పాయింట్ టూ ఫైవ్ అనేది ఇక్కడ వచ్చేసి మీటర్స్లో జంప్ చేసినట్లయితే హై జంప్ చేసినట్లయితే మరి వారికి వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ సారీ హండ్రెడ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ టూ పాయింట్ టూ త్రీ జంప్ చేస్తే నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ టూ జీరో జంప్ చేస్తే నైంటీ ఎయిట్ మార్క్స్ వస్తాయి సో అదేవిధంగా టూ పాయింట్ వన్ ఎయిట్ జంప్ చేసినట్లయితే మరి వాళ్ళకు వచ్చేసి నైంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ వన్ సిక్స్ జంప్ చేస్తే నైంటీ సిక్స్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ వన్ ఫోర్ జంప్ చేస్తే నైంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ వన్ టూ జంప్ చేస్తే నైంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ వన్ జీరో జంప్ చేస్తే నైంటీ త్రీ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ జీరో ఎయిట్ జంప్ చేస్తే నైంటీ టూ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ జీరో సిక్స్ జంప్ చేస్తే నైంటీ వన్ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ జీరో ఫోర్ జంప్ చేస్తే నైంటీ మార్క్స్ వస్తాయి టూ పాయింట్ జీరో టూ జంప్ చేస్తే ఎయిటీ నైన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి టూ మీటర్స్ జంప్ చేసినట్లయితే వారికి ఎయిటీ ఎయిట్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ నైన్ ఎయిట్ మీటర్స్ జంప్ చేస్తే మరి ఎయిటీ సెవెన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ నైన్ సిక్స్ జంప్ చేసినట్లయితే ఎయిటీ సిక్స్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ నైన్ ఫోర్ మీటర్స్ జంప్ చేస్తే ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ నైన్ టూ మీటర్స్ జంప్ చేస్తే మరి ఎయిటీ ఫోర్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ నైన్టీ మీ సారీ నైన్ జీరో జంప్ చేసినట్లయితే మరి వాళ్ళు ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వస్తాయి వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జంప్ చేసినట్లయితే ఎయిటీ టూ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ జంప్ చేసినట్లయితే ఎయిటీ వన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జంప్ చేస్తే ఎయిటీ మార్క్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ టూ జంప్ చేసినట్లయితే మాత్రం అక్కడ సెవెంటీ నైన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఎయిట్ జీరో జంప్ చేస్తే సెవెంటీ ఎయిట్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జంప్ చేస్తే సెవెంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ జంప్ చేస్తే సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తాయి మరి వన్ పాయింట్ సెవెంటీ ఫోర్ సెవెన్ ఫోర్ సారీ సెవెన్ ఫోర్ జంప్ చేసినట్లయితే మరి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సెవెన్ టూ జంప్ చేసినట్లయితే మరి సెవెంటీ ఫోర్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది వన్ పాయింట్ సెవెన్ జీరో జంప్ చేస్తే సెవెంటీ త్రీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జంప్ చేస్తే వాళ్ళకి వచ్చేసి సెవెంటీ టూ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ జంప్ చేస్తే సెవెంటీ వన్ మార్క్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ జంప్ చేసినట్లయితే సెవెంటీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సిక్స్ టూ జంప్ చేసినట్లయితే ఎయిట్ సిక్స్టీ నైన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సిక్స్ జీరో జంప్ చేసినట్లయితే సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జంప్ చేసినట్లయితే సిక్స్టీ సెవెన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జంప్ చేస్తే సిక్స్టీ సిక్స్ మార్క్స్ అయితే వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జంప్ చేస్తే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ వన్ జంప్ చేస్తే సిక్స్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫోర్ నైన్ జంప్ చేసినట్టయితే వాళ్ళకి సిక్స్టీ త్రీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జంప్ చేస్తే సిక్స్టీ టూ మార్క్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జంప్ చేసినట్టయితే సిక్స్టీ వన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫోర్ త్రీ జంప్ చేస్తే సిక్స్టీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ ఫోర్ వన్ జంప్ చేస్తే ఫిఫ్టీ నైన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ నైన్ జంప్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ సెవెన్ జంప్ చేస్తే ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ ఫైవ్ జంప్ చేసినట్లయితే ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ త్రీ జంప్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ త్రీ వన్ జంప్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ టూ నైన్ జంప్ చేసినట్లయితే ఫిఫ్టీ త్రీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ టూ సెవెన్ జంప్ చేస్తే ఫిఫ్టీ టూ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ టూ ఫైవ్ జంప్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ వన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా సో వన్ పాయింట్ త్రీ త్రీ జంప్ చేస్తే మరి వారికి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అనమాట వన్ పాయింట్ టూ వన్ జంప్ చేస్తే ఫార్టీ నైన్ మార్క్స్ అయితే వస్తాయి వన్ పాయింట్ వన్ నైన్ జంప్ చేస్తే ఫార్టీ ఎయిట్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ వన్ సెవెన్ జంప్ చేస్తే ఫార్టీ సెవెన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ వన్ ఫైవ్ జంప్ చేస్తే ఫార్టీ సిక్స్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ వన్ త్రీ జంప్ చేస్తే మరి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ వన్ వన్ జంప్ చేస్తే ఫార్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ జీరో నైన్ జంప్ చేసినట్టయితే మరి ఫార్టీ త్రీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ జీరో సెవెన్ జంప్ చేస్తే ఫార్టీ టూ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ జీరో ఫైవ్ జంప్ చేస్తే ఫార్టీ వన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ జీరో త్రీ జంప్ చేస్తే ఫార్టీ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ జీరో వన్ జంప్ చేస్తే థర్టీ నైన్ మార్క్స్ వస్తాయి వన్ పాయింట్ సారీ జీరో పాయింట్ నైన్ నైన్ అంటే నైన్టీ నైన్ సెంటీమీటర్స్ జంప్ చేసినట్లయితే మరి థర్టీ ఎయిట్ మార్క్స్ వస్తాయి నైంటీ సెవెన్ సెంటీమీటర్స్ జంప్ చేస్తే మరి థర్టీ సెవెన్ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ జీరో పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ అని కూడా అనొచ్చు అనమాట జీరో పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ జంప్ చేసినట్లయితే మరి థర్టీ సిక్స్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది జీరో పాయింట్ నైన్ త్రీ జంప్ చేస్తే మరి థర్టీ ఫైవ్ వస్తాయి మరి జీరో పాయింట్ నైన్ వన్ జంప్ చేసినట్లయితే థర్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ నైన్ జంప్ చేసినట్లయితే మరి థర్టీ త్రీ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ జంప్ చేస్తే థర్టీ టూ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ జంప్ చేస్తే థర్టీ వన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఎయిట్ టూ జంప్ చేస్తే థర్టీ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఎయిట్ జీరో జంప్ చేస్తే ట్వంటీ నైన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ జంప్ చేసినట్లయితే ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది జీరో పాయింట్ సెవెన్ సిక్స్ జంప్ చేస్తే ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సెవెన్ ఫోర్ జంప్ చేస్తే ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సెవెన్ టూ జంప్ చేసినట్లయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ జీరో జంప్ చేస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ జంప్ చేసినట్లయితే ట్వంటీ త్రీ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ జంప్ చేస్తే ట్వంటీ టూ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సిక్స్ ఫోర్ జంప్ చేస్తే ట్వంటీ వన్ మార్క్స్ అయితే వస్తాయి జీరో పాయింట్ సిక్స్ టూ జంప్ చేసినట్లయితే ట్వంటీ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ సిక్స్ జీరో జంప్ చేస్తే నైన్టీన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ జంప్ చేస్తే ఎయిటీన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ జంప్ చేస్తే మరి సెవెంటీన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ జంప్ చేస్తే సిక్స్టీన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ టూ జంప్ చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫైవ్ జీరో జంప్ చేసినట్లయితే ఫోర్టీన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ జంప్ చేసినట్లయితే మరి థర్టీన్ మార్క్స్ అయితే వస్తాయి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ జంప్ చేసినట్లయితే ట్వెల్వ్ మార్క్స్ అయితే వస్తాయి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సారీ ఫోర్ ఫోర్ జంప్ చేసినట్లయితే మరి లెవెన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది జీరో పాయింట్ ఫోర్ టూ జంప్ చేస్తే టెన్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ ఫార్టీ సారీ ఫోర్ జీరో జంప్ చేసినట్లయితే జీరో నైన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఎయిట్ జంప్ చేస్తే ఎయిట్ ఎయిట్ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ త్రీ సిక్స్ జంప్ చేసినట్లయితే సెవెన్ మార్క్స్ వస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీరో పాయింట్ త్రీ ఫోర్ జంప్ చేస్తే మరి సిక్స్ మార్క్స్ అయితే వస్తాయి జీరో పాయింట్ త్రీ టూ జంప్ చేస్తే ఫైవ్ మార్క్స్ వస్తాయి మరి జీరో పాయింట్ త్రీ జీరో జంప్ చేస్తే ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి జీరో పాయింట్ టూ ఎయిట్ జంప్ చేస్తే త్రీ మార్క్స్ వస్తాయి జీరో పాయింట్ టూ సిక్స్ జంప్ చేస్తే టూ మార్క్స్ వస్తాయి మరి జీరో పాయింట్ టూ ఫోర్ జంప్ చేస్తే మరి వన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి లాస్ట్ అనేది జీరో పాయింట్ టూ ఫోర్ అనేది మనకు హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇందుకు మాత్రం మనకు వన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా టోటల్గా వచ్చేసి మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి మరి ఎంత స్కోర్ వస్తుంది దాన్ని బట్టి మీ యొక్క ర్యాంకును కూడా మనం అంచనా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటారన్నంత వరుక్షలో మరి జై జవాన్ జై కిసాన్